కారము ఈ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. సో నాకు హెల్ప్ చేయడానికి విశ్వ కూడా వచ్చేసాడు. ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఒక వెల్లుల్లిని తీసుకొని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. సో ఇలా మనము దంచుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది లైట్గా హీట్ ఎక్కాలి. ఇందులోనే కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పుని వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా కొద్దిసేపు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అని కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఇందులో మనం దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. మూడు స్పూన్ల కారాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ ధనియాల పొడిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. 3-4 మినిట్స్ అలా కలుపుకోవాలి. సో ఇందులో కొన్ని కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. అంటే 1 కప్పు 1 కప్పు వాటర్ని నీట్గా వేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ని కూడా బాగా కలుపుకోవాలి. దీన్ని మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
చూసారు కదండి ఎంత బాగుందో వెల్లుల్లి కారం. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.